ప్రియమైన మిత్రులారా, సన్మార్గం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మనం వెళ్ళవలసిన త్రోవ, మనం వెళ్ళవలసిన మార్గము మనం తెలుసుకున్నప్పుడే, మనం సరిగా గుర్తించినప్పుడే ఆ మార్గంలో సరిగా నడగలం. ఈరోజు నేను మీకు ఒక విశేషమైనటువంటి మెసేజ్ చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, గుండె అనగా మన శరీరంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అవయవం, ఈ అవయవమును మనం కొత్తగా మార్చుకోవడం ఎలా, నూతనమైన గుండె లేకుంటే నూతనమైన హృదయాన్ని మనం ఎలా కలిగి ఉండాలి అనే అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడానికి, ఒక సెల్ ఫోన్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఫర్నిచర్ కానీ, లేకపోతే కొత్త ఇల్లు కానీ, కొత్త కారు కానీ, ఇలా కొనుక్కోవడంలో మనం ఎంతో ఆనందిస్తాం. అలాగైతే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అది 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 100 సంవత్సరాల వరకు బ్రతికే వాళ్ళందరూ ఉన్నారు. అయినప్పటికీ ఈ గుండెను ఎవరూ మార్చడం లేదు. ఆ పాత గుండెతోనే, ఆ పాత శరీర అవయవాలతోనే, అనగా మనకు అదే పాత కళ్ళు, అదే పాత మెదడు, అదే పాత చేతులు, కళ్ళు, మొత్తం సమస్తం పాతవే. అయినప్పటికి కూడా మనము వాటితోనే సర్దుకొని జీవిస్తున్నాం. అందువల్ల ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పాత స్వభావం, ఈ పాత శరీరం, ఈ పాత లక్షణాలు, ఇవన్నీ ఉన్నప్పుడు మన జీవితంలో కొత్తదనం ఎలా వస్తుంది, సత్యం ఎలా తెలుస్తుంది, మరి సత్యమైనటువంటి మార్గంలో మనం ఎలా వెళ్ళగలుగుతాం అనేది నా ప్రశ్న. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీరందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఎవరు కూడా ఒక గుండెను మార్చి ఇంకో గుండెను చేసుకోలేరు. అయితే మనం ఇప్పుడు మన గుండెలో ఏదైనా లోపం వచ్చినప్పుడు, ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు మనల్ని పరీక్షించి ఈసీజీ కానీ, లేకపోతే మరో రకరకాల టెస్టులు చేస్తారు కదా, అంత మీకు తెలుసు. ఈ టెస్టులు చేసి ఆఖరికి వాళ్ళు ఏం చెప్తారంటే, మన హృదయంలో లేకుంటే మన గుండెలో ఉండే కొన్ని రక్తనాళాలు బ్లాక్ అయిపోయినాయి, వాటిలో రక్త ప్రసరణ సరిగా జరగడం లేదు, వెంటనే తక్షణమే వాటిని మార్చి లేదా వాటిని ఉన్నటువంటి ఆ బ్లాక్ను తీసివేసి దానికి ఆ మళ్ళా ఆ బ్లాక్ రాకుండా దాంట్లో ఒక స్టెంట్ కానీ లేకుంటే ఏదైనా అడ్జస్ట్మెంట్ ఒక ఇది చేయాలని వాళ్ళు మనకు సలహా ఇస్తారు, లేదా బైపాస్ సర్జరీ చేయాలని కూడా సలహా ఇస్తారు. అప్పుడు మనం ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వారు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు చెల్లించి ఆ ఆపరేషన్ను, ఆ స్టెంట్ వేయించుకోవడము లేకుంటే బైపాస్ సర్జరీ చేయించుకోవడము మనం చేస్తూ ఉంటాం. ఇది అందరికీ మన తల్లిదండ్రుల విషయంలో, బంధువుల విషయంలో, మన స్నేహితుల విషయంలో మనం అందరం అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉంటాం. అది భౌతికంగా మన గుండెల్లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని బాగు చేసుకోవడానికి ఈ రకమైన చికిత్స మనకు అందుబాటులో ఉంది, చేయించుకోవడం మంచిదే, అందువల్ల మన జీవితం కొనసాగుతుంది, చాలా సంతోషం. అయితే గుండెలో మరొక సమస్య ఉంది. ఆ గుండె, ఈ మెదడు, మనకున్నటువంటి మెదడు, గుండె, ఇవి రెండు ఒకదానికొకటి సహకరించుకొని అవి మనల్ని జీవింపజేస్తున్నాయి. అయితే ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ గుండెలో, ఆ గుండె యొక్క ప్రవర్తనలో ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక లోపం ఉన్నట్టు అనుభవజ్ఞులు చెప్తుంటారు. అదేంటంటే, మన హృదయము చాలా మోసకరమైందని, అందులో ఘోరమైన వ్యాధి ఉందని అని చెప్తుంటారు. ఆ అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే, ఈ గుండెలో నుండే మనలో చాలా చెడు లక్షణాలు, కొన్ని కొంతమందిలో మంచి లక్షణాలు కూడా ఉంటాయనుకోండి, ఈ చెడు లక్షణాలన్నీ కూడా మన హృదయంలో నుండే బయటకు వస్తాయి. ఈ చెడు లక్షణాలు వచ్చి మన జీవితాన్ని పాడు చేస్తుంటాయి. మనం సన్మార్గమును నడవాలంటే దానికి మూలమైనటువంటి ఈ హృదయము, హృదయానికి సంబంధించినటువంటి మన మనస్సు, ఇవి రెండు సన్మార్గంలో నడిస్తే, లేదా అవి సరైన పద్ధతిలో నడిస్తేనే మనం సన్మార్గంలో వెళ్ళగలం, మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలం. అయితే సన్మార్గంలో వెళ్ళాలంటే ముందు మనలో ఉన్న లోపమేంటో మనకు తెలియాలి కదా. మనలో ఉన్నటువంటి లోపాలు, లేదా మన హృదయంలో ఉన్నటువంటి లోపాలు, వీటినంటిని పెద్దలు, అనుభవజ్ఞులు ఒక 13 ప్రధానమైనటువంటి లోపాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ 13 ప్రధానమైనటువంటి చెడు లక్షణాలు మన హృదయాన్ని, మన జీవితాన్ని పాడు చేస్తాయని కూడా వాళ్ళు చెప్పారు. మొట్టమొదటిది దురాలోచనలు, అంటే ఈవిల్ థాట్స్ అన్నమాట. రెండవది
జారత్వం. జారత్వం అంటే అడల్టరీస్, పెళ్లి చేసుకున్న స్త్రీతో కాకుండా వేరే స్త్రీలతో సాంగత్యం చేయడాన్ని జారత్వం అంటారు. మూడవది దొంగతనం, నాలుగవది నరహత్యలు, ఐదవది వ్యభిచారం, దాని ఇంగ్లీష్లో ఫార్నికేషన్ అంటారు. ఫార్నికేషన్ అంటే మీకు అందరికీ తెలిసినట్టుగా మనం చూడకూడని దృశ్యాలు చూడడం, చేయకూడని పనులు చేయడం, అది వాటిని అంతటి ఫార్నికేషన్ కిందకి వస్తుంది. తర్వాత లోభములు అంటే కౌటస్నెస్ అంటారు ఇంగ్లీష్లో, అంటే మనకు ఎంత అవసరమో అంత అవసరం మించినటువంటి కోరికలు, మనకు అవసరం లేనంత డబ్బు, అవసరం లేనంత ఆస్తులు, అవసరం లేనటువంటి పనులు, ఇవన్నీ కూడా చేయడాన్ని వాటి ఒక లిస్ట్ కింద లోభములు అంటారు. తర్వాతది చెడుతనం అంటే వికెడ్నెస్ అనమాట. మనకు తెలియకుండానే ప్రతి మనిషిలో ఒక చెడు ఆలోచన, చెడు బుద్ధి, చెడు మాటలు, చెడు ఇవన్నీ ఉంటాయి, దాన్ని చెడుతనం అంటారు, ఇంగ్లీష్లో వికెడ్నెస్ అంటారు. తర్వాతది ఎనిమిదవది కృత్రిమం అంటే డిసీట్ అనమాట. మాట్లాడుతుంటారు కానీ కడుపులో ఒక మాట బయటకు ఒక మాట మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, చెప్పేదొకటి చేసేదొకటిగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. దీన్ని ఏమంటారంటే కృత్రిమత్వము లేదా డిసీట్ లేదా మోసం అంటారు. ఆ తర్వాత అతి ప్రాముఖ్యమైనది కామవికారం. కామవికారం అంటే ఇంగ్లీష్లో లాసీ వియస్నెస్ అంటారు. అంటే ఎంతవరకు శరీరము అవసరమైనటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంబంధాలు ఒక పరిమితిలో ఉన్నప్పుడు అది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది, అది నిలకడైనటువంటి ఆనందాన్ని, నిలకడైన జీవితాన్ని ఇస్తుంది. అయితే చాలామంది విపరీతమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు, మానవ సంబంధాలకు మించినటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. అవన్నీ అతన్ని చాలా చెడుతనానికి తీసుకెళ్తాయి. తర్వాత పదో అంశం ఏంటంటే మత్సరం, ఈవిల్ ఐ. ఈవిల్ ఐ అంటే ఒకరు బాగా మంచి బంగారం ఉన్నా వాళ్ళు ఓర్చుకోలేరు, మంచి బట్టలున్నా ఓర్చుకోలేరు, మంచి ఇల్లు ఉన్నా కారు ఉన్నా ఏది ఉన్నా కూడా ఓర్చుకోలేనటువంటి మత్సరం కలిగి ఉంటారు వాళ్ళు, దాన్ని ఈవిల్ ఐ అంటారు. తర్వాత బ్లాస్ఫమీ, బ్లాస్ఫమీ అంటే దైవదూషణ, దేవుణ్ణి నిష్కారణంగా, దేవుడు ఎక్కడున్నాడు అనడం కానీ, దేవుడు ని ఏ పేరున ఉన్నా సరే, ఏ దేవుడి పేరున్నా సరే అతన్ని దూషించడం కానీ ఇవన్నీ చేస్తుంటారు, కనుక దాన్ని దేవదూషణ లేదా బ్లాస్ఫమీ అంటారు. ఆ తర్వాతది అహంభావం. అహంభావం అంటే ప్రైడ్, ప్రైడ్ అంటే గర్వం అనమాట. నాకు తెలిసిందే ఎక్కువ, నేనే గొప్ప, నాకు నన్ను మించింది ఇంకేమీ లేదు అనుకోవడాన్ని దాన్ని ప్రైడ్ అంటారు. చివరిగా అవివేకం, ఫూలిష్నెస్. ఫూలిష్నెస్ అంటే ఈ కొంతమంది ఏం చేస్తారంటే తెలివి తక్కువగా ఏదో ఒకటి మాట్లాడేస్తున్నట్టు, వాళ్ళు ఏం మాట్లాడాలన్నా అది తెలియకుండా మాట్లాడేస్తుంటారు, దాన్ని అవివేకం అంటారు. ఇవన్నీ మనిషి హృదయంలో ఉన్నాయని, ఇవి అతన్ని అనారోగ్యానికి, అశాంతికి కారణమవుతాయని అది మానసిక వైద్యులు ఇప్పుడు గుర్తించారు. కనుక శరీరానికి స్టెంట్ వేసుకోవడం, ఆ శరీరంలో ఉండే గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకోవడం, దీనివల్ల జీవితాన్ని పొడిగించుకోవడం బాగానే ఉంది, కానీ జీవితానికి ప్రధానమైనటువంటి సంతోషము, కావలసినటువంటి సమాధానము, కావలసినటువంటి ఒకరికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేసుకోవడము, వీటన్నిటికి కావాల్సింది హృదయంలో ఉండవలసిన మంచి లక్షణాలు. ఆ మంచి లక్షణాలు ఎప్పుడైతే లేకపోతాయో, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ 13 లక్షణాలు ఎప్పుడు అతనిలో ఉంటాయో, అతను ఆ వ్యక్తి, ఆ స్త్రీ అయినా ఆ పురుషుడైనా వారి జీవితంలో నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని వాళ్ళు పొందలేకపోతారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి, ఏది మంచి లక్షణం, ఒక్క మాటలో చెప్పొచ్చా దీన్ని, లేదా రెండు మాటల్లో చెప్పొచ్చా అంటే మంచిది ఏదంటే న్యాయంగా నడుచుకోవడం మంచిది. రెండవది కనికరం కలిగి ఉండడం మంచిది. న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటంటే ఆ సత్యమే చెప్పడం, సత్యంగా ఉండడం, తర్వాత దయ చూపించడం. ఈ లక్షణాలన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు అతను మంచిగా నడుస్తున్నాడు అని అర్థం, అతని హృదయం మంచిగా ఉంది అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే ఈ లక్షణాలు మనం కావాలని ఆశపడతామో, ఎప్పుడైతే ఆ లక్షణాల కోసం మనం ప్రయాసపడతామో, అప్పుడు మనము నూతన హృదయం, కొత్త హృదయం మనం పొందినట్లు అవుతుంది. కాబట్టి మన హృదయం మారిందని ఎలా గుర్తిస్తాం, ఎలా గుర్తించాలంటే దానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. మన స్వభావం మార్చుకున్నట్లు మనకు ఎలా తెలుస్తుందంటే కోపాన్ని మనం జయించగలుగుతాం. కోపాన్ని ఎప్పుడైతే జయిస్తామో, ఉదయం ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, సాయంత్రానికల్లా అతనికి సారీ చెప్తాం. రెండవది ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఇతరుని సంతోషంగా ఉంచుతాం. మూడవది సోమరిగా ఉండం, సోమరితనాన్ని విడిచిపెడతాం,
వాయిదా వేయడం చేయం, ఎప్పుడు పోయినా అప్పుడు చేయడానికి ఇష్టపడతాం. నాలుగవది తిండిపోతుతనం మానేస్తాం. తిండిపోతుతనం వల్ల ఏముందంటే ఊబకాయం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అంతమాత్రమే కాకుండా దారిద్ర్యం కూడా వస్తుంది. తర్వాత తాగడం అమితంగా మరి ఆ మద్యపానం అటువంటి తాగడం మానేస్తాం. త్రాగుబోతుల స్నేహం కూడా మానేస్తాం. తల్లిదండ్రులను బాధించాం, శ్రమ కలిగినప్పుడు కృంగిపోం. కాబట్టి శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే చాలా కృంగుబాటులోకి తీసుకొస్తుంది, తీసుకొస్తుంది. కాబట్టి మనం చేయవలసిన పని మనం చక్కగా చేయలేకపోతాం. కాబట్టి శ్రమ కలిగినప్పుడు ఓపిక కలిగి నెమ్మదిగా ఎప్పుడైతే ఉంటామో దాన్ని జయించగలుగుతాం, ఆ శ్రమను దాటి పోగలుగుతాం. ఆ తర్వాత ఎవరైతే నూతన హృదయం కలిగి ఉంటారో వాళ్ళు చురుకుగా ఉంటారు, ఇతరులకు మేలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. తర్వాత ఎవరికైనా ఒక మిత్రులకు కానీ లేకుంటే ఆప్తులకు కానీ బంధువులకు కానీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ఉత్సాహం వాళ్ళలో ఉంటుంది. అటువంటి కానుక గిఫ్ట్ ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళతో ఉండే రిలేషన్షిప్పు బాగా ఉంటుంది. రిలేషన్షిప్ బాగుంటే వాళ్ళకు ఏ సమయంలోనైనా మనం వాళ్ళతో కలిసి మాట్లాడడానికి వీలవుతుంది. ఇక తర్వాత చివరిగా తృప్తిగా ఉంటాడు, ఏ విషయంలో అయినా అతను తృప్తిగా ఉంటాడు. అది కావాలి ఇది కావాలనే నిరాశలో ఉండడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనం అనేక విషయాలు, కొత్త విషయాలు, కొత్త వస్తువులు, కొత్తవి కావాలని ఆశపడుతుంటాము. అది మంచిదే, దానిలో తప్పేం లేదు. అంతకన్నా ప్రధానమైంది మనతోనే ఉన్నది, మనకు అవసరమైంది, మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించేటటువంటిది ఏంటంటే మన హృదయం. ఆ హృదయాన్ని కొత్తగా మార్చుకోవడానికి మనం మొదటిగా మనలో ఉన్న చెడుతనాన్ని గుర్తించాలి. వీటన్నింటిని ఎప్పుడైతే మనం చేస్తూ వస్తామో అప్పుడు మన జీవితం మనకు సంతోషంగా ఉంటుంది, ఇతరులకు సంతోషంగా ఉంటుంది, మన మార్గము అనేకులకి మాదిరిగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ఈ మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమం ద్వారా ఆశిస్తూ ముగిస్తున్నాను.